హైదరాబాద్ శివారు కొంగర కలాన్లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్కాన్ కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. కంపెనీ పనుల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ కంపెనీ ప్రతినిధులతో సీఎం భేటీ కావడం ఇది మూడోసారి. గతంలో ఒకసారి ఢిల్లీలో ఒకసారి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 120 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ కంపెనీ ద్వారా 35,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కార్యకర్తలు నాయకుల అత్యుత్సాహం కారణంగానే మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య సమస్య ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తాను ఇద్దరితో మాట్లాడానని వివాదం సద్దుమడిగిందని తెలిపారు. గీసుకొండ పోలీస్ స్టేషన్లో సీఐ కుర్చీలో మంత్రి కొండా సురేఖ కూర్చున్న విషయం తనకు తెలియదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. వేములవాడ ఆలయంలో ఉన్న 65 కేజీల బంగారం 5,000 కేజీల వెండి ఉందని దాన్ని స్వామివారి కోసం ఉపయోగించేలా చర్యలు చేపడతామని తెలిపారు. గీసుకొండ వ్యవహారంపై మాట్లాడేందుకు సురేఖ నిరాకరించారు. మంత్రి కొండా సురేఖ తనకు మధ్య ఏర్పడిన వివాదం ఒక కుటుంబ వ్యవహారమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ వివాదాన్ని కుటుంబంలోనే పరిష్కరించుకుంటామని తెలిపారు. ఈ విషయంలో పెద్దగా మాట్లాడటం తనకు సబబు కాదని మాట్లాడే పరిస్థితి కూడా లేదని రేవూరి అన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకులాలు మూసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ఆరోపించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జీవోలకు ప్రకటనలకు పొంతన లేదని వినోద్ కుమార్ విమర్శించారు. యంగ్ ఇండియా స్కూల్స్ వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా దామకొండలో ఏర్పాటు చేస్తున్న నేవీ రాడార్ స్టేషన్ కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రాడార్ స్టేషన్ కోసం తెలంగాణ సర్కార్ 2,900 ఎకరాలు అందజేసింది. సముద్రంలోని ఓడలు సబ్మెరైన్లకు ఈ స్టేషన్ నుండి సిగ్నల్స్ అందిస్తారు. 2,500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ స్టేషన్ 2027 నాటికి పూర్తి కానుంది. ప్రయాణికుల నుండి టీఎస్ఆర్టీసీ ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. జేపీఎస్ నుండి సిద్దిపేటకు 140 రూపాయలతో వచ్చిన ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో 200 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. బస్ టికెట్లను ఆయన ట్వీట్ చేశారు. వికలాంగుల కోసం జాబ్ పోర్టల్ ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సెక్రటేరియట్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సంక్షేమ శాఖ హెల్ప్ లైన్ లో ఉద్యోగాలు పొందిన 10 మందికి ఆమె అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేశారు. వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ ప్రారంభించామని సీతక్క వెల్లడించారు. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ కమ్యూనిస్టులను చంపుతున్నారు కానీ భావజాలాన్ని చంపలేరని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా 10 ఏళ్లు జైల్లో ఉన్నారని దానికి కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థ ముద్దాయాలని ఆరోపించారు. సాయిబాబా మరణంపై పార్టీ తరఫున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తానని నారాయణ తెలిపారు. ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దేశంలో మొదటి $1 trillion ఎకానమీ ఏపీ అవుతుందన్న లోకేష్. మద్యం దుకాణాల కేటాయింపుపై విపక్షాల విమర్శలు. ఇలాంటి ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. ఉద్యోగ కల్పన లక్ష్యంగా పారిశ్రామిక విధానం ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. పారిశ్రామిక పాలసీపై ఆయన సమీక్ష నిర్వహించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో కొత్త పారిశ్రామిక విధానాలు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఒరవడి అలాగే ఉంటే దేశంలో మొదటి $1 trillion ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న యుఎస్ ఇండియా లీడర్షిప్ సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పెట్టుబడిదారులను లోకేష్ ఆహ్వానించారు. రాష్ట్రంలో పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు జరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ నెల 16 నుండి షాపులు ప్రారంభించవచ్చని వెల్లడించారు. డ్రా ద్వారా 3,396 షాపుల కేటాయింపు జరిగిందని వివరించారు. ప్రభుత్వంపై నమ్మకంతోనే భారీగా దరఖాస్తులు వచ్చాయని కొల్లు రవీంద్ర తెలిపారు. లిక్కర్ మాఫియా సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ మాఫియాకు సూత్రధారి పాత్రధారి చంద్రబాబు కాదా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసేసి వాటిని ప్రైవేట్ అప్పగించాలన్న నిర్ణయం అవినీతి కోసం వేసిన స్కెచ్ కాదా అని అన్నారు. 7 ప్రశ్నలు సంధిస్తూ జగన్ 4 భారీ ట్వీట్స్ చేశారు. అధికార పార్టీ నాయకులకు మద్యం షాపులు ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ఎస్ షర్మిల ఆరోపించారు. సిండికేట్ కు ఏర్పడి మద్యం దుకాణాలు దక్కించుకున్నారని విమర్శించారు. ప్రజలకు షాపులు దక్కకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. వేల కోట్ల దోపిడీకి గూటమి సర్కార్ తెరలేపిందని అన్నారు. చిత్తూరు కడప అన్నమయ్య సత్యసాయి జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ పరిస్థితిపై నెల్లూరులో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ తుఫాన్ ఈ నెల 17న చెన్నై నెల్లూరు మధ్యన తీరం దాటవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్పై అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి సహాయక బృందాలు పంపిస్తున్నట్టు విశాఖలో తెలిపారు. డ్రోన్స్ కూడా ఉపయోగిస్తున్నట్టు అనిత అన్నారు. ప్రతి మండలంలోనూ కమాండ్ కంట్రోల్ రూమ్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు తన అనుభవాన్నంత రంగరించి ఊహలగందని మాస్టర్ స్కెచ్ తో ఇసుక దోపిడీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. ఎమ్మెల్యేలు నాయకులకు ఎలా దోచి పెట్టవచ్చు చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం 18 టన్నుల ఇసుక ధర 33,000 రూపాయలకు పైగా ఉందని సుధాకర్ బాబు వివరించారు. తిరుమల లడ్డు విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది ఇమ్మనేని రామారావు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పవన్ వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న పిటిషన్ లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పవన్ వీడియోలు తొలగించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీకి మరణ శాసనం రాస్తూ సుందరీకరణ అని ప్రశ్నించిన కేటీఆర్. పైడితల్లి అమ్మవారికి అశోక గజపతిరాజు పూజలు. ఇలాంటి తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ చూద్దాం. తెలంగాణలో 10 ఏళ్లు అవినీతి అహంకార కుటుంబ పాలన సాగితే గడిచిన 10 నెలలుగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవే ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్లు కట్టలేదు కానీ వాటిని కూల్చుతున్నారని అన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుండి ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని కిషన్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ను మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ తయారు చేస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బాలామృతం పౌడర్ నాణ్యతను సీతక్క తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతపై ల్యాబ్ నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఒకవైపు మూసీకి మరణ శాసనం రాస్తూ మరోవైపు సుందరీకరణ ప్రాజెక్ట్ చేపడతారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేటీఆర్ రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు. విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ మాయమైపోతుందని అన్నారు. 10 ఏళ్లు తమపై ఒత్తిడి తెచ్చినా రాడార్ స్టేషన్ నిర్మాణానికి తాము అంగీకరించలేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఏపీ క్యాడర్కు అలాట్ అయిన తెలంగాణ ఐఏఎస్ అధికారులు తాము తెలంగాణలోనే కొనసాగేలా చూడాలని కోరుతూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. డీఓపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని తమ పిటిషన్లు కోరారు. ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి, సృజన వేర్వేరుగా క్యాట్లో పిటిషన్ వేశారు. నాగార్జునసాగర్ బుద్ధవనంలో బౌద్ధ ధమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వివిధ దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు. బుద్ధుడు ప్రబోధించిన శాంతి, నిస్వార్థ సేవను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి పండగ సందర్భంగా ఆలయ ధర్మకర్త హోదాలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశోక్ గజపతిరాజుకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జగ్గయ్యపేటను ఫ్లెక్సీలు లేని పట్టణంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తన ఫ్లెక్సీలను తానే తొలగించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యే రాజగోపాల్ జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర తెలిపారు. జగ్గయ్యపేటలోని ఇతర పార్టీ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ప్రకాశం జిల్లా కొత్తపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చాటింపు వేశారు. సముద్ర స్నానాలకు బీచ్కు వచ్చిన పర్యాటకులను తిప్పి పంపించారు. తక్కువ ఖర్చుతో పేద ప్రజలు, రైతుల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. సత్యసాయి జిల్లా కదిరిలో ఆయన అన్న క్యాంటీన్ ప్రారంభించారు. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా త్వరలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తామని వెంకటప్రసాద్ తెలిపారు. కెనడా తీరుపై భారత్ ఆగ్రహం. కెనడా హై కమిషనర్ను వెనక్కి పిలిచిన ఇండియా. జమ్మూకాశ్మీర్లో రాష్ట్రపతి పాలన తొలగింపు. వక్ఫ్ బోర్డ్ జేపీసీలో విభేదాలు. ఇలాంటి నేషనల్ టాప్ 9 న్యూస్ ని చూద్దాం. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజర్ హత్య కేసులో భారత రాయబారిపై కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన మాటలు పిచ్చి ప్రేలాపాలని విమర్శించింది. ఈ వ్యవహారంలో భారత్ అసంతృప్తిని తెలిపేందుకు కెనడా రాయబార కార్యాలయం చార్జ్ డి అఫైర్స్ ను సౌత్ బ్లాక్ పిలిపించింది. అలాగే కెనడాలో భద్రత లేదని చెప్తూ భారత హైకమిషనర్ ను వెనక్కి రావాలని ఆదేశించింది. జమ్మూకాశ్మీర్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇన్నాళ్లు అమల్లో ఉన్న రాష్ట్రపతి పాలనను ఎత్తేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16న ఒమర్ అబ్దుల్లా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జేపీసీ చైర్మన్ను మార్చాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఢిల్లీలో జేపీసీ సమావేశం జరిగింది. చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సమావేశం నుండి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఆయనను మార్చాలని డిమాండ్ చేస్తూ స్పీకర్‌కు విపక్ష సభ్యులు లేఖ రాశారు. ప్రపంచ ఆరోగ్య భద్రత కోసం భారత్ ఎంతో తోడ్పాటు అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఢిల్లీలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ సదస్సును నడ్డాను ప్రారంభించారు. ఈ సదస్సు భారతదేశంలో జరగడం ఇదే మొదటిసారి. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయని నడ్డా తెలిపారు. టోల్ ఛార్జీలకు సంబంధించి మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోకి ప్రవేశించే కార్లు, లైట్ మోటార్ వెహికల్స్ కు టోల్ ఛార్జీల నుండి పూర్తి మినహాయింపు ఇస్తున్నట్టు సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. దీనివల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుందని షిండే తెలిపారు. ముంబైలోకి దారితీసే 5 టోల్ గేట్లలో ఇది అమలు కానుంది. మేక్ ఇన్ ఇండియా అనేది ఫేక్ ఇన్ ఇండియాగా మారిపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విమర్శించారు. 10 ఏళ్ల క్రితం ప్రారంభించినప్పుడు చెప్పిన లక్ష్యాల్లో ఒక్కటి నెరవేర్చలేదని అన్నారు. భయం, అనిశ్చిత వాతావరణం కారణంగా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆగిపోయాయని ఎక్స్ వేదికగా జయరాం రమేష్ ఆరోపించారు. హర్యానాలో వచ్చిన ఫలితాలే మహారాష్ట్ర, జార్ఖండ్లోనూ బీజేపీ సాధిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యువత, మహిళలు, రైతులు, పేదలను లక్ష్యంగా చేసుకుని తమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని వెల్లడించారు. జాతీయ రహదారుల నిర్మాణం ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో వేగంగా భారతదేశంలోనే జరుగుతోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇతర దేశాలకు వలస వెళ్లే భారతీయుల భద్రత, చట్టపరమైన అవకాశాల కోసం ఈ మైగ్రేట్ వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ను విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రారంభించారు. విదేశీ నేలపై భారతీయ కార్మికుల హక్కులు, గౌరవాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. కోల్కతా ఆర్జీకేర్ ఆసుపత్రి డాక్టర్ అత్యాచారం హత్యపై డాక్టర్ల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జూనియర్ డాక్టర్లు రాజ్భవన్ కు ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన జూనియర్ డాక్టర్లు రాజ్భవన్ కు ర్యాలీగా వచ్చారు. గవర్నర్ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. అల్జీర్స్ దేశ సందర్శనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడి అమరవీరుల స్మారక స్థూపంపై నివాళి ఘటించారు. భారత రాష్ట్రపతి ఒకరు అల్జీర్స్ సందర్శించడం ఇదే మొదటిసారి. అక్కడి అధ్యక్ష భవనం దగ్గర రాష్ట్రపతి ముర్ముకు ఘన స్వాగతం లభించింది. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను తమిళనాడు సీఎం ఎం కే స్టాలిన్ ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరికలు రావడంతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. రేపు చెన్నై, చుట్టుపక్కల జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ఐటీ కంపెనీలకు తమిళనాడు సర్కారు సూచించింది. చెన్నైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయని వాతావరణ విభాగం హెచ్చరించడంతో చాలా మంది రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెన్నై వెల్లాచేరి లోతట్టు ప్రాంతంలోని ప్రజలు తమ కార్లను ఫ్లైఓవర్పై పార్క్ చేస్తున్నారు. గతేడాది వచ్చిన వర్షాలకు కార్లు కొట్టుకుపోవడంతో ఇప్పుడు ఎత్తైన ప్రదేశంలో కార్లు పార్క్ చేస్తున్నట్టుగా తెలిపారు. జాతీయ క్రీడా నిర్వహణ ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయాన్ని కేంద్రం ఆహ్వానిస్తోంది. దీనిపై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది. దేశంలో క్రీడలకు సంబంధించి స్పోర్ట్స్ రెగ్యులేటరీ బోర్డు ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఇందులో ఉంది. 44 పేజీల ఈ ముసాయిదాలో క్రీడలకు సంబంధించిన అనేక అంశాలున్నాయి. హర్యానా ఉన్నత శిఖరాలకు చేరాలని తాను కామాఖ్య మాతను కోరానని హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని అన్నారు. గౌహతిలోని కామాఖ్య మందిరాన్ని ఆయన దర్శించుకున్నారు. హర్యానా ప్రజల అభ్యున్నతి కోసం శ్రమిస్తానని సైని తెలిపారు. మాజీ భార్య కుమార్తె ఫిర్యాదు చేయడంతో మలయాళ నటుడు బాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను అవమానించడం, పిల్లలపై క్రూరత్వం, సోషల్ మీడియాలో పరువు నష్టం కలిగిస్తున్నారనే ఆరోపణలపై కొచ్చి పోలీసులు బాలను అరెస్ట్ చేశారు. అజిత్, వీరం సహా అనేక సినిమాల్లో బాల నటించారు. భారత్లోని స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియస్ శ్రీనగర్లోని ఎస్పీఎస్ మ్యూజియం సందర్శించారు. అక్కడి కళాఖండాలను నిశితంగా పరిశీలించారు. మ్యూజియం అధికారులు వాటి గొప్పతనాన్ని రాయబారికి వివరించారు. భారత్, స్పెయిన్ మధ్య సాంస్కృతిక సంబంధాలు బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆంటోనియో తెలిపారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి కర్ణాటకలోని హసన్ జిల్లా బీదరక్క గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయన వెంట ఆయన సోదరుడు రేవణ్ణ కూడా ఉన్నారు. ఆలయంలో అన్నతమ్ములు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ గ్రామాన క్రీడా మైదానాలు నిర్మిస్తామని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. క్రీడల ప్రోత్సాహంలో భాగంగా వచ్చే నెల 11 నుండి 20 వరకు రాజ్గిర్లో జరిగే అంతర్జాతీయ హాకీ మ్యాచ్ ట్రోఫీ గౌరవ్ యాత్ర అక్కడ ప్రారంభమైంది. ట్రోఫీని ఇందులో ప్రదర్శిస్తున్నారు.